మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సూర్యాపేట జిల్లా వార్డును అభివృద్ధి చేస్తాననే నమ్మకంతో వార్డు ప్రజలు తనపై నమ్మకం ఉంచి కౌన్సిలర్ గా గెలిపించారని కానీ ప్రజల సమస్యలు తెలియజేయడానికి తనకు మంత్రి జగదీష్ రెడ్డి అవకాశం కూడా ఇవ్వలేదని 20వ వార్డు కౌన్సిలర్ బీఎస్పీ నాయకులు అన్నపర్తి రాజేష్ అనే పార్టీ రాజేష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ లంబాడి బజార్లో కూలడానికి సిద్ధంగా ఉన్న పెంకుటిల్లులో నివాసం ఉంటున్న డోలి ఎస్టీ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వారి పరిస్థితిని గతంలో మంత్రి జగదీష్ రెడ్డి మినిస్టర్ జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం లభించలేదన్నారు. జమ్మిగడ్డలో జమ్మిగడ్డ 200 ఇండ్లకు పట్టాలివ్వాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. 4 సంవత్సరాల కాలంలో 4 సార్లు కూడా మంత్రిని కలవలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన వార్డులో ఇండ్లు లేని నిరుపేదలు 30 మంది ఉన్నారని వారి పరిస్థితి దయనీయమైన స్థితిలో ఉందన్నారు. మరుగుదొడ్డి సౌకర్యం లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు కుంభం నాగరాజు కుంభం రాజేష్ వంశీ నిహాల్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.